లేక గౌరిగాడు పలకతలో హీరోగాడు నలుగురిలో తోపు చుడు టాపు నెట లేపుతాడు ఆడే మన గౌరిగాడు గౌరిగాడు మాటల్లో మాయగాడు చేతల్లో బోట్టుగాడు సుడిగాడికి సోదరుడు అదృష్టానికి అమ్మాపడదు హై టెన్షన్ వైరు విడు గౌరిగాడు ఎదురడుగడు వెలుతిరుగడు చంకు పంపు తెలియనోడు పొల మారితే కడ తెచ్చడు పలుకు పలుకు కదిలొస్తాడు లేదమ్మా నిన్నో ఒరే జోయిలు నువ్వన్నా తినేలరా వచ్చేస్తానండి అడి తిండమ్మా తినేసి వచ్చాడు రారా లేట్ అవుతుంది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారా గుడికిమా ఆగరా నేను వచ్చేస్తాను ఈ సీజన్ లో నీకు స్క్రీన్ అపీరెన్స్ లేదు నువ్వు వంటగదిలోనే ఉండు మేల్లో వస్తాం రే బండి కన్ఫర్మ్ ఇదేనా కన్ఫర్మ్గా బైక్ ఇదేరా సంధి కోసం కూడా ఎప్పుడు ఎంతసేపు వెయిట్ చేయలేదు చెయ్ ఇంకా రావట్లేదేంట్రా పొరో పంచేనా నెల లోపలికి వెళ్ళి మా వాడు బయట వెయిట్ చేస్తాడని చెప్పి తీసుకురానా షుగరకా అటు అయిపోద్దులే రే మీ నాన్న వస్తున్నాడరా ఓరు బాబు ఈయన వస్తున్నాడేంట్రా ఇప్పుడు ఏం చేస్తావురా నువ్వేం వాక్కో నేను మేనేజ్ చేస్తా సరే సరే ఇక్కడేం చేస్తున్నారా బాగుంది నచ్చానన్న రే 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 మీ నాన్నరా నాన్న జోయిలకి చెల్లుంటే సేమ్ అమ్మాయిలా ఉంటుంది కదా నాన్నరాని ఎదవల్లా తేరవుతున్నారా నాన్న తిడితే నన్ను తిట్టు అంతేగాని నా ఫ్రెండ్ తిట్టుకో ఫ్రెండ్ మీద అంత ప్రేమ ఉంటే బుద్ధిగా చదువుకొని బాగుపడమని చెప్పు అంతేగాని నీతో తిప్పుకో నేనేం వాడు నాతో తిప్పుకోట్లా వాడి పని మీద వచ్చాం ఏంట్రా పని ఈ రోడ్ కాంట్రాక్టర్ వీళ్ళ నాన్నే అందుకేనా రోడ్డు నిండా అన్ని గుంటలు ఉన్నాయి అందుకే ఆ రోడ్డు మీద ఉన్న గతకలు కొలుచుకురమ్మనే మమ్మల్ని పంపారు రేపు బాగా చేస్తారంట నిజాలు ఎలాగో చెప్పు అబద్ధాలైనా కరెక్ట్గా చెప్పడం నేర్చుకోరా నవ్వకరా అదవా నీతో తిరిగాడు అలా తయారయ్యాడు బాగుపడండి రా అంటే బోలేడు లైఫ్ నాన్న పడతాంలే రేపో ఎల్లుండో రేపు నుంచి కొలుచుకొచ్చాం లెక్క మర్చిపోయాం మళ్ళీ మొదటి నుంచి కొలుచుకురావాలి నాన్న నువ్వు వెళ్ళినా నేను కొలుచుకొని వచ్చేస్తాం ఇంటికి రా నీ పని చెప్తా వచ్చాక చెప్తులే వెంట నెల్లు చెప్తా ఎట్నుంచి వెళ్ళను అంకుల్ రోడ్ బాగుంది రిస్క్ రా మీ నాన్నతో ఎందుకు రా అంటే అంత ఇష్టం నీకు నాన్న నన్నే ఉన్నాను కానీ నా ఫ్రెండ్ మాత్రం ఏమనుకో అని భలే అన్నవరా ఎందుకంటే అంత ప్రేమ నీకు అంత లేదు నన్ను తిడితే రోజు తిట్టే తిట్లే తిడతారు నీ మొహం చూసి ఎక్కువ ఎక్కడ తిట్టేస్తారని భయం వేసింది ఫ్రెండ్ బుద్ధి చూపించుకున్నావు కదరా రే హీరోయిన్ ఎంట్రన్స్లో ఉందరా అవునా రే నువ్వు వెనక్కి తిరక్కు ఎరా నీ మొహం చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దేమో అని నీకు చెప్ప చేస్తున్నారా అరే బాబు వెంకటరత్నం నేను ఇక్కడ ఉంటా నువ్వు మాట్లాడేసి వచ్చాయి రే వదిలేసి పడేయండి ఇప్పుడు ఏం మాట్లాడాలి అయ్యి బాబు రే అన్నయ్య అన్నయ్య బండి నాదన్నయ్య తెలుసు రే జోయల్ ఏంట్రా అన్నయ్యనేసిందిరా అయ్యో పెద్ద సమస్య వచ్చి పడింది సర్లే వచ్చాయి రేపొద్దున మళ్ళీ ఇంకో పాలపేట కొనుక్కుంటాకెళ్ళి ఇంకొక అమ్మాయిని చూద్దు కానీ చి సిగ్గు లేదురా లే వాడు అంతేలేండి అలాగే వాగుతాడు మీరు చెప్పండి ఏం చెప్పాలి అవును ఏం చెప్పాలి బేసిక్గా నేను పెచ్చ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఎందుకు అంత కన్ఫ్యూజన్ ఎందుక ఎందుకో చెప్తాను వింటావా వినే అంత టైం ఉందా ఉంటుందిలే
అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఏం పెక్కలు కానీ చెప్తా విను. ఎప్పుడూ టైంకి వచ్చా మా పాలోడు, ఈరోజు ఎందుకు రాలేదు? రాలేదు పో. ఎప్పుడూ లేపను మా అమ్మ, ఈరోజు ఎందుకు లేపింది? లేపింది పో. మా అమ్మ ఏ పని చెప్తున్నా చేయండి, నేను ఈరోజు ఎందుకు పాల ప్యాకెట్ తీసుకురావడానికి ఒప్పుకున్నాను? ఒప్పుకున్నాను పో. పాల ప్యాకెట్ తీసుకొస్తుంటే ఎప్పుడు కనిపించావు నువ్వు, ఈరోజు ఎందుకు కనిపించావు? కనిపించావు పో. నాకెందుకు నచ్చావు? నచ్చావు పో. ఆ విషయం నీకెందుకు చెప్పాలనిపించింది? అనిపించింది పో. ఏంటి నీ పోపో గోళ గోళ? సరేలే అనేసాగా, ఏం బాధపడకో. బెసిగ్గా నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చా. నువ్వేమో స్క్రిప్ట్లో లేని అన్నయ్య అనే డైలాగ్ వాడి మొత్తం కంపు చేసావు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి పిలుస్తా, పలుకు సరేనా? ఎందుకేమని పలుకుతావు? ఏంటన్నయ్య? ఇంకోసారి అన్నయ్య అని ఒక డెప్ప పగిలిపోద్ది. ఇట్రా మా ఇంటి దగ్గర కవిత అని సూపర్ గుంట, ఇలాగే అన్నయ్య అనొద్దంటే అన్నయ్య అని పిలిచింది. రక్తం కక్కుంది పాపం. అయ్యో పాపం. పాపమే, అందుకే. ఏంటి చాలు అన్నయ్య, వద్దు సరేనా? ఓయ్ ఏంటి తీసుకో. ఏంటిది? మా ఇంటి కరెంటు బిల్లు, వెళ్ళి కట్టే. లేకపోతే ఏంటి, వచ్చినప్పటి నుంచి చెప్తున్నా, ప్రపోజ్ చేయడానికి వచ్చినాడు, లగ్న పత్రికతో వస్తాడా, లవ్ లెటర్ నీకే తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు? మరి ఎవరికి ఇవ్వాలి? నాకేం తెలుసు? నీకు తెలియదు కదా, నాకు తెలుసు కదా, నేను ఇస్తున్నా కదా, తీసుకోవచ్చు కదా. నువ్వు అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది. ఏంటి నువ్వు సిగ్గుపడుతున్నావా? నా మొహం అంతే, కొన్ని ఎక్స్ప్రెషన్స్ పలుకో. పట్టుకోవే ప్లీజే, చేయలాగుతుంది. బాగా ఆలోచించే, నన్ను హెల్ప్ చేయమంటారా? రే లెటర్ ఎదురా, ఇచ్చేసారా? తీసుకుందా? మనం ఇచ్చాక తీసుకోకుండా ఉంటుందా? రే అది నువ్విస్తేనే కాదు, ఎవడిచ్చినా తీసుకుంటా. తీసుకుని డైరెక్ట్గా అన్నయ్య చేతిలో పడుతుంది. అలా అన్నయ్య ఎవడో తెలుసా నీకు? ఎవడరా? వీరు. వీరు తెలుసా నీకు? ఏంటి వాడు చెల్లికి ప్రపోజ్ చేశాడని మన కాలేజీలో వాడు కాల్ ఎరుకొట్టాడు వాడా? ఆడే ఓరు బాబు, నీకెలా తెలుసు? అట్టుపల్ దిగున్నాయి బ్రో. బాబా మీ ఫ్రెండ్గా అమ్మాయి ఫ్రెండా బాబా? కాదు. ఏ అలా అడుగు. మీకు వీరేందరూ తెలుసా బాబా? ఆడదిలోనే ఉన్నాడు, అది చెల్లి కత్తిలో ఉంటుందంటగా. ఆ కత్తితోటే మీ మాట్లాడుతున్నాడు బాబా. తేడా వస్తే కత్తి అయిపోద్ది బాబా, చూసుకో బాబా. చచ్చాం రోయ్. ఏంటి ఏం ట్విస్ట్ లేకుండా వెళ్ళిపోతుంది అనుకున్నా. దేవుడా, ఫస్ట్ ట్విస్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్లాన్ చేసావా? అయిపోయింది. ఇట్స్ అవర్ బాబా. అటువంటి డబ్బులు లేదు బాబా.